हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। इकड़ा लेटेस्ट न्यूस एंटे उगादि पंडुग रोजुन तेलुगु संवत्सरादि चाला मंदी कूडा ऊहिंचलेनटुवंटि परिणाम अनेदि चोटु चेसुकुंदि। अंदुके मीकु टाइटिल लो कूडा एक्चुअल नेनु ब्रेकिंग न्यूस लेदंटे फ्लाश न्यूस अनि पेट्टोच्चु, बट काकपोते इवेम पेट्टल। अंदुकिने इक्कड సచివాలయ అభ్యర్థుల వైపు మళ్ళా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు వారి వైపున పయనం చేస్తున్నటువంటి దృష్టి కనబడుతుంది. ఎందుకనంటే ఈరోజు మీరు చూడండి, క్యాలెండర్కి సంబంధించి అంటే నవరత్నాల క్యాలెండర్ అండి. నేను ఏపీపీఎస్సీ క్యాలెండర్ గురించి చెప్పట్లేదు సుమా, ఆల్రెడీ 2-3 వీడియోలు నేను పెట్టాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ వీడియోలు మీరు చూడండి. ఇక్కడ సచివాలయాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే కొరతగా ఉన్నారో, ఈరోజు ఇక్కడ మన నవరత్నాల క్యాలెండర్ అనేది ఏ నెలలో ఏది ప్రారంభించాలి, రైతులకు సంబంధించి విద్యా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి ఆ యొక్క నిధులను రిలీజ్ చేయడానికి లబ్ధిదారులకు అభ్యర్థులకు పూర్తి స్థాయిగా మరి ప్రభుత్వము సహాయ సహకారాలు అందించాలని క్యాలెండర్ను అంటే నవరత్నాల క్యాలెండర్లను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తుంది. సో ఇలాంటప్పుడు చాలామంది ఏంటంటే ఇక్కడ కొన్ని చోట్ల సచివాలయాలలో సిబ్బంది మీద పని ఒత్తిడి అనేది విపరీతంగా పడడంతోనూ మరి భర్తీ జరగడానికి వెంటనే ఇప్పుడు జరుగుతుందా? ఈరోజు చూస్తే కరోనా కేసులు 161,000 కేసులు అనేది నమోదైంది. అంటే నేను మన రాష్ట్రం అని చెప్పట్లేదు సుమా, మన రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కూడా 3,000 పైగా కేసులు అనేది ఇప్పుడు పెరుగుతున్నటువంటి దృష్టి కనబడుతుంది. 3,000-3,500 పైగా. ఒకవైపునేమో మనకి ప్రజల యొక్క ప్రాణాలే ముఖ్యమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి చెబుతున్నటువంటి దృష్టి కనబడుతుంది. మీరు అనుకోవచ్చు, అన్నా ఏంటన్నా సచివాలయాల గురించి మళ్ళీ ఈ న్యూస్ ఎందుకు పెడుతున్నావు అని కొందరు కొన్ని రకాలుగా క్వశ్చన్స్ వేస్తున్నారు. కావాలంటే కింద మీకు కామెంట్ రూపంలో ఆ సార్ ఎవరు ఆ కడప నుంచి శ్రీనివాస్ గారు ఆయన నంబర్ పెడతారు, కావాలంటే మీరు అడగండి. ఓకేనా? సచివాలయాలకు సంబంధించి పూర్తి స్థాయిగా కూడా ప్రభుత్వము ఈరోజు నుంచి పావులు కూడా కదిపింది, పయనం చేస్తున్నటువంటి దృష్ట్యా. అంటే ఇక్కడ చాలా చోట్ల కూడా వెరిఫికేషన్ అయిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. చాలా చోట్ల కూడా ఇంకా లిస్టులు ప్రిపేర్ చేసి ఆయా జిల్లాలలోనూ డిపిఓ ఆఫీసుల్లో కూడా సిద్ధంగా ఉన్నటువంటి దృష్ట్యా. ఒకవైపునేమో క్యాలెండర్లో ఇవ్వాలన్న ఆ దృఢంతోనే అవి ఆగిపోయి అంతేగాని, ఒకవైపునేమో క్యాలెండర్ గురించి చాలా స్పష్టమైనటువంటి సమాచారం కానీ క్యాలెండర్ని ఎప్పుడు ఇవ్వాలా ఏ రోజు ఇవ్వాలన్నది కూడా సస్పెన్స్లో ఆగిపోయినటువంటి దృష్టి కనబడుతుంది. అందుకనే మరలా సచివాలయాలకు సంబంధించినటువంటి వాటిని నేను అవసరమైతే సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను మీకు ఏ అభ్యర్థులకి ఎక్కువ అవకాశాలు వస్తాయని నేను చెప్తాను కావాలంటే. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయాల గురించి సచివాలయ అభ్యర్థులు పరీక్ష రాసినటువంటి 2 నోటిఫికేషన్ అభ్యర్థుల గురించి ప్రభుత్వం మరల ఆలోచన కలిగి ఉంది. ఇప్పుడు కావాలంటే కింద మీకు కామెంట్ రూపంలో ఆయన నంబర్ పెడతారు, మీరు చూడండి. ఆయన పేరు కడప నుంచి శ్రీనివాస్ గారు. ఓకేనా? 7013-52 అని ఉంటుంది, ఆ నెంబర్ వస్తుంది. కాబట్టి మీరు ఆయన కాంటాక్ట్ చేసినా కానీ చెప్తారు ప్రతి విషయాన్ని కూడా. ఓకే? ఎందుకనంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రాయలసీమకు సంబంధించి కడప జిల్లాకు సంబంధించి ఒక సవాలుగా తీసుకొని ప్రభుత్వ అధికార యంత్రాంగంతో నిరంతరం కూడా భేటీ అవుతూ చర్చిస్తూ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నటువంటి దృష్ట్యా. ఆయన ర్యాంక్ ఎంత చాలా తక్కువ అండి. ఎందుకని ఇప్పుడు బయటకు వచ్చి ఎంత పోరాటం చేశాను? ఓకేనా? అంతేగాని సొల్లు కానీ సోది కానీ అలాంటివి నేను ఎప్పుడు నేను చెప్పను. దయచేసి వ్యూస్ కోసం చేస్తున్నారో లేదంటే కనుక ఏది సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నారో నాకు చాలా వర్క్ ఉంటుంది, పనులు ఉంటాయి, క్లాసులు ఉంటాయి. ఆఫ్కోర్స్ అవన్నీ మానే ఎందుకు చేస్తున్నా? కొంతమంది మీ మీద బురద జల్లుతున్నారు, మీకు తెలియట్లేదు ఆ విషయం. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు బురద వెళ్తున్నారు. ఎందుకనంటే నేను ఫ్రీ కోచింగ్ సెంటర్స్ గురించి గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తున్నాను, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికి నేను చేస్తున్నాను. కాబట్టి వాళ్ళందరూ మా కోచింగ్ సెంటర్స్ నాశనం అయిపోతాయని వాళ్ళు చేస్తే అని ఏదో కొంతమంది కింద కొన్ని రకాలుగా చెప్తున్నారు. నేను అభ్యర్థులకు నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగానే ఏదైనా సరే చెప్తున్నాను.
కావాలంటే మీరు నేను చెప్పే ప్రతి పాయింట్ ప్రతి వర్డ్ కూడా మీకు ఉపయోగకరమా వాల్యుబులా కాదన్నది మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ సచివాలయ అభ్యర్థుల వైపే పయనం జరుగుతుంది. మరి నేను కూడా త్వరలోనే చక్కగా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం అన్నీ ఫిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.